పాత బస్సీలో మూసి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు అధికారులు. మలక్పేట నియోజకవర్గంలో కూల్చివేతలు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. చాదర్ఘట్, రసూల్పురా, వినాయక్ నగర్ బస్సీల్లో ఈ కూల్చివేతలు ఉండనున్నాయి. భారీ పోలీసు భద్రత మధ్య కూల్చివేతలు చేపట్టున్నారు. ఇప్పటికే బస్తీల్లో కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు. ఖాళీ చేసిన ఇళ్లను కాసేపట్లో కూల్చివేయబోతున్నారు. లోకల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి తరలింపు ప్రక్రియ చేస్తున్నారు. ఆర్బీఎక్స్ పరిధిలోని మూసి పరివాహక ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఇవాళ నుంచి అధికారికంగా పాత బస్తీ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆర్బీఎక్స్ మార్కౌట్ ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు ఉండబోతున్నాయి. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి పునరావాసాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఖాళీ అయిన ఇళ్ల మొత్తం కూడా పూర్తిగా క్లియర్ చేయబోతున్నారు. మలక్పేట నియోజకవర్గంలో తొలుత ఈ కూల్చివేతలు ప్రారంభం కాబోతున్నాయి. చాదర్ఘట్, రసూల్పురా, వినాయక్ నగర్ బస్సీల్లో కూల్చివేతలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దీంతో భారీ పోలీసు భద్రతను మోహరించారు. భారీ పోలీసు భద్రత మధ్య కూల్చివేతలు సాగబోతున్నాయి. ఇప్పటికే ఆయా బస్సీల్లోని కుటుంబాలను అధికారులు ఖాళీ చేశారు. ఖాళీ చేసిన ఇల్లు కాసేపట్లో కూల్చివేతకు గురవుతున్నాయి. లోకల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి తరలింపు చేస్తున్నారు. ఆర్బీఎక్స్ పరిధిలోని మూసి పరివాహక ఇళ్ల కూల్చివేత మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఎస్, మా కరస్పాండెంట్ సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో మూసి పరివాహక ప్రాంతంలో ఈ ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. సరిగ్గా ఎప్పటి నుంచి ఈ ఇళ్ల కూల్చివేత ప్రక్రియ ఉండబోతుంది? దీనికి సంబంధించి అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? రామదాస్, మొత్తంగా మూసి సుందరీకరణ ప్రక్షాళన నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్వాసితులను డబుల్ బెడ్రూమ్లకు తరలించి కూల్చివేత ప్రక్రియను పోల్చి వేదికగా చాదర్ఘడ్ ప్రాంతంలో మనం చూస్తాం. ఇక్కడ పలు బస్సులను ఇప్పటికీ మార్కింగ్ చేసి ఆర్బీఎక్స్ మార్కింగ్ చేసి వాటి ఇండ్లను కూడా పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇప్పటికే రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో వారి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల ప్రక్రియను కొనసాగించనున్నారు. మరికొద్ది సేపట్లో కూల్చివేతలు ప్రారంభమైతే ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా కన్ఫర్మ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మూసా నగర్, శంకర్ నగర్, రసూల్పురా, మరోపాటు వినాయక్ నగర్ కు సంబంధించినటువంటి ఈ నాలుగు బస్తీలకు సంబంధించినటువంటి దాదాపు 47 ఇండ్లను ఇప్పటికే మార్కింగ్ చేశారు. దానికి సంబంధించినటువంటి కూల్చివేతల ప్రక్రియ అనేది కొనసాగబోతుంది. మరికొద్దిసేపట్లో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే మూసి నది సంబంధించినటువంటి ప్రక్షాళనలో భాగంగా మొట్టమొదటి కూల్చివేతలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతాల్లో 2000కు పైగా ఇండ్లను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దానికి సంబంధించిన మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తి స్థాయి సర్వే రివర్ బెడ్ లో ఉన్నటువంటి 2000 ఇళ్లకే గుర్తించారు. దానికి సంబంధించినటువంటి చార్ట్ లో ప్రశాంతమైన వాతావరణం కూల్చివేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం ఈ ఇండ్లను, మార్కింగ్ చేసిన ఇండ్లను మరికొద్ది సేపట్లో అధికారులు వచ్చి కూల్చివేతల ప్రక్రియను కొనసాగించినారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఇక్కడ నుంచి ఆయా కుటుంబాలను వారి సమ్మతితో, అంటే వారిని ఒప్పించి రెవెన్యూ అధికారులు పూర్తిగా ఇక్కడ నుంచి డబుల్ బెడ్ తరలి వాళ్ళ ఇష్టంతో డబుల్ బెడ్రూమ్లకు తరలించి ఇక్కడ కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేశారు. మనం చూస్తున్నాం పూర్తిగా ఎలక్ట్రిసిటీ కూడా కనెక్షన్ కట్ చేసి, అంటే ఎలాంటి ఘటనను చోటు చేసుకుంటా ఇప్పటికీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు, అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్న నేపథ్యంలో భారీ పోలీసుల భద్రత మధ్య కూల్చివేతల ప్రక్రియను కొనసాగించేందుకు రంగం సిద్ధం చేశారు రామదాస్. రైట్, అయితే ముఖ్యంగా మరి పోలీసులు ఎట్లాంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? ప్రధానంగా కూల్చివేతల ప్రక్రియ సాగుతుందంటే కొంత ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది. రైట్, మీరు అక్కడే ఉన్నారు ప్రస్తుతం, మీరున్న ప్రాంతంలో సరిగ్గా 8 గంటలకు కూల్చివేతల ప్రక్రియ ఉండబోతుంది. అధికారులు ఎట్లాంటి ఏర్పాట్లతో ప్రస్తుతం అక్కడ మోహరించిన పరిస్థితి ఉంది? ముఖ్యంగా రెవెన్యూ, అలాగే పోలీస్, జిహెచ్ఎంసి వీళ్ళంతా కూడా ఎట్లాంటి ఏర్పాటుతో ప్రస్తుతం అక్కడ చేరుకుంటున్నారు? ఎస్ రామదాస్, మొత్తంగా అంటే రెవెన్యూ అధికారులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. భారీ పోలీసుల భద్రత మధ్య ఇప్పటికీ ఎక్విప్మెంట్స్ కూడా మరికొద్ది సపోర్ట్లో చేరుకొని ఉన్నాయి. ఇక్కడికి చేరుకున్న అనంతరం వారిని తొలగించేందుకు ఇక్కడ కూల్చివేసేందుకు అధికారులు అయితే రంగం సిద్ధం చేశారు. అయ్యా బోలో కిస్టర్ ఫాదర్ కే నామ్ పేదా ఆప్ దేఖ్ సక్తే హై యహాన్ పే 6 రూమ్స్ హై ఫ్యామిలీ థే హమ్ లోగ్ 4 ఫ్యామిలీస్ తీన్ భాయి హమ్ లోగ్ తీనోగే ఫ్యామిలీ మదర్ కే ఫాదర్ కే పూరి టోటల్ 4 ఫ్యామిలీస్ హమ్ లోగ్
अभी तो सिंगल बेडरूम दिया है बस यहाँ पे एक ही, सब लोग के एक ही यहाँ एक ही okay. एक ही सिंगल बेडरूम दिए रिक्वेस्ट करे बहुत करे सब कुछ बोले हाँ। नहीं दे रहे नहीं बाद में देखेंगे कुछ भी नहीं बस उतने ही बोले टोटल फोर फैमिली 17 मेंबर्स एक ही डबल बेडरूम दिए कैसा चला था बहुत प्रॉब्लम हो रहा है हम लोग रेंट से बाहर रहना पड़ रहा है 10,000 रेंट है फैमिली को अलग अलग सबके स्कूल के यहाँ भी स्कूल है दूर चले जाएंगे तो मुश्किल होगा ना अभी 3 मंथ से स्कूल रनिंग है बच्चों का एग्जाम्स है जा नहीं सकते हम लोग कहीं भी प्रॉब्लम ये है गवर्नमेंट से रिक्वेस्ट कर रहे हैं कि कुछ ना कुछ मिलना चाहिए और यही घर है हम लोग यहीं रहते थे 18 ईयर्स हो गया यहाँ रहते सामान निकाल लिए सब ले जाके रखे कहाँ रखना वही दो बेडरूम है उसमें कैसे रखना आप सर बोला सिर्फ नाम है घर उसी को दे पापा की दिए और किसी को भी कुछ भी नहीं कैसे ना बच्चे का स्कूल यहाँ एग्जाम है कहाँ से वहाँ से इतना जाम हो ये सब दोनों लोगों का कुछ भी जवाब आप बोलना किससे बोलना कुछ भी समझ में हम लोगों के नहीं आ रहा आना जाना बच्चे छोटे छोटे हैं अभी बड़े हुए नहीं उन्होंने आ जा नहीं सकते अब क्या करना आप ही लोग बताइए गवर्नमेंट से क्या रिक्वेस्ट कर रहे हैं हम लोगों को कुछ तो होना गवर्नमेंट से या घर दिलाए या कुछ हमारी मदद तो करे हम लोग को भी डबल बेडरूम दे बोल हाँ हम लोग पूछे आधार कार्ड भी दिए जो जो मांगे सब कर रहे लेकिन उन लोग नहीं दिए सब दिए अभी क्या होना राशन कार्ड सेपरेट सब लोग सेपरेट है सबका राशन कार्ड सिर्फ मम्मी पापा को ही दिए राशन कार्ड सेपरेट మొత్తం ఫ్యామిలీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డివైడ్ బైడ్ ఉంది కానీ అందరికి ఏమన్నా ఇవ్వాలి కదా సపోర్ట్ చేయాలి కదా ఉన్నాయి రూమ్ ఉన్నాయి సార్ వచ్చి చూపిస్తా అది మా అన్న వాళ్ళ రూమ్ ఉండే ఇది కిచెన్ ఉండే వాళ్ళది అది మా పెద్ద అన్న ఇల్లు ఉంది మా అది నాది లాస్ట్ ఫాదర్ ఎక్కడ ఉండేది సపరేట్ సపరేట్ రూమ్ లో ఉన్నా మీకు ఇయ్యలేదు మొత్తం చూసినా ఇయ్యలేదు మీరు కూడా వచ్చిపోయిన ఇంకా ముందు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినా మీకు మంచిగా ఉండే అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు దారా ఎట్లా అయిపోయింది మేము డోర్ తీసిపోయినాం అంతే మొత్తం తీసుకుపోయినా దొంగ వచ్చి గలీలా ఓకే మీ సామాన్ మొత్తం ఏం వదిలేసిపోయినాం పైపులు వైర్లు మీటర్ ఉండే అది మొత్తం తీసుకుపోయినారు ఇప్పుడు మరి కూల్ చేస్తామంటున్నారు అధికారులు మరి అవును దానికోసం ఫోన్ వచ్చింది మా ఫాదర్ చెప్పిండు దానికోసం వచ్చాను మేము ఇక్కడ లేకుండా ఏమన్నా మిగితే మొత్తం పోదు లేకుండా మిగితే అది ప్లేస్ వస్తే కూడా మాకే ఫ్యామిలీకి మంచి ఉంటాయి ఉండొచ్చు మనం బయట రెంట్ అంతా కట్టాలి సడన్లీ మేము డే 100 పని చేస్తాం కుకింగ్ లా 700-800 వస్తుంది అది కూడా మంత్లీలా 20 డేస్ పని ఉంటది 10 డేస్ ఉండవు 10 డేస్ ఇంట్లో ఉంటాం 20,000 లా రెండు ఎట్లా కట్టాలి ఒక స్కూల్ ఫీజులు ఎట్లా మెడిసిన్ ప్రాబ్లం ఉంటే అది ఎట్లా తీసుకోవాలి తిండి రాసిన ఎట్లా తీసుకోవాలి మొత్తం కావు కదా సార్ అంటే వారు 4 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మూసానగర్ ప్రాంతంలో మనం 4 కుటుంబాలు ఉన్నాం కానీ ఇల్లు పూర్తిగా తన తండ్రి పేరు మీద ఉంటే తన తండ్రికి ఒకరికే ఇచ్చారు మా 3 కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇప్పుడు కూల్చివేస్తామంటున్నారు అధికారులు కూల్చివేస్తే మా బతుకులు రోడ్డున పడతాయి అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను కూడా లెక్కింపు ఇప్పటికే అంటే ప్రభుత్వానికి విన్నవించారు నివేదిక పంపించారు ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే ప్రభుత్వం ఒకవేళ ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్న అనంతరం వారికి కూడా ఇచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు మన బస్తీలో ఇప్పటికే ఆర్బిఎక్స్ అనే రెడ్ మార్క్ చేశారు మరికొద్ది సేపట్లో వీటిని కూడా అధికారులు ప్రాంతంలో పూర్తిగా ఇల్లాన్ని ఖాళీగానే ఉన్నాయా అంత ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంకా కనపడుతున్నారు అక్కడ ఇస్రామ్ దాస్ మొత్తంగా 47 ఇండ్లను ఇప్పటికే రెవెన్యూ అధికారులు పూర్తిగా ఖాళీ చేయించారు వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు అయితే ఇచ్చారు ఇక్కడ స్థానికంగా మలక్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి కేటాయించారు దాదాపు 2 రోజుల క్రితం నుంచే వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళ సమాన్ అంతా డబుల్ బెడ్రూమ్లకు పూర్తిగా షిఫ్ట్ చేశారు అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన బాధితులు అడ్డుకో ముందస్తు జాగ్రత్తలు చెప్పి కూల్చివేతలకు మాత్రం రెండు పూర్తిగా రంగం పెంపుడు జంతువు ఒక మేకపిల్ల కనిపిస్తుంది అక్కడ ఎవరైనా ఫ్యామిలీ ఉన్నారా ఇంట్లో ఇంకా విశ్రాంతి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఇక్కడ ఇండ్లను మాత్రం పూర్తిగా ఖాళీ చేయించారు ఎందుకే నిన్నటి నుంచే పూర్తిగా రేపట్లో మనం చూసుకోవచ్చు సీజ్ చేశారు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఇబ్బందులు పెట్టి ఇక్కడ గొడవలు సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు ముందస్తు చర్యలు చేపట్టిన అనంతరం పూర్తిగా
అధికారులు మాత్రం కూల్చివేతలకు మాత్రం రంగం సిద్ధం చేశారు. మరికొద్దిసేపట్లో అధికారులు ఇక్కడికి వచ్చి కూల్చివేతల ప్రారంభించనున్నారు రామ్దాస్. రైట్, అండ్ వన్ మోర్ సాగర్, ముఖ్యంగా బహదూర్పురాలో ఎంఐఎం ప్రొటెస్ట్ చేసి మా ఏరియాలోకి వస్తే ఊరుకునే లేదంటూ అటు హైడ్రాన్ కూడా హెచ్చరించిన పరిస్థితి. మరోవైపు బండ్లగూడ ఫాతిమా కాలేజ్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చాలా ఘాటైన కామెంట్ చేశారు. సో ఓవరాల్గా ఓల్డ్ సిటీలో ఎంఐఎం కాస్త ఈ విషయంలో గుర్రుగా ఉంది. సో ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇప్పుడు ఈ చాదర్ఘాట్, రసూల్పురా, వినాయక్ నగర్ బస్తీలకు సంబంధించి కూల్చిపోతారు మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో మరి చాలా మందికి ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది. ఒక్కసారిగా కూల్చివేస్తారంటే పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడికి తరలివచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా సెక్యూరిటీ పరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పూర్తి భద్రతా చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే పాత బస్తీ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనంతో ఎంఐఎం బుల్డోజర్లు వస్తే మేము అడ్డుకుంటాం, ప్రాంతాల్లో ఒకవేళ కూల్చివేతలు కొనసాగిస్తే సర్వే చేసిన అధికారులను పూర్తిగా అడ్డుకుంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఇక్కడ కూల్చివేతల ప్రక్రియకు రంగం సిద్ధం చేశారు. మీరు అన్నట్లుగా ఎంఐఎం ఇప్పటికే హెచ్చరించింది, ప్రభుత్వాన్ని హెచ్చరించింది, కలెక్టర్ కలిసి విజ్ఞప్తి చేసింది, రెవెన్యూ అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. తాము వస్తే ఒకవేళ అధికారులు ఎవరు వచ్చినా బుల్డోజర్లు వచ్చినా కూల్చివేతలు చేస్తారో మేము చూస్తామంటే హెచ్చరించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు మాత్రం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కూల్చివేతలు జరుగుతున్న సందర్భంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టి ఇప్పుడు స్థానిక బస్తీలో ఉన్నటువంటి వారిని పూర్తిగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు అడ్డుకోని విధంగా కూడా ఇక్కడ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగనుంది రామ్దాస్. రైట్, ఎస్ థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. కూల్చివేతలకు రంగం సిద్ధమవుతోంది. ఎస్, మలక్పేట నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంత కూల్చివేతలు అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి మరికొద్దిసేపట్లో. చాదర్ఘాట్, రసీల్పురా, వినాయక్ నగర్ బస్తీల్లో కూల్చివేతలు సాగబోతున్నాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగబోతున్నాయి. ఆర్బిఎక్స్ ఏదైతే రివర్ బెడ్ ఏరియాలో ఉన్నటువంటి రీహాబిలిటేషన్ సంబంధించినటువంటి మార్కౌట్ ఉందో, ఆర్బిఎక్స్ చేసిన గుర్తు చేసినటువంటి ఇళ్లన్నీ కూడా ప్రస్తుతం కూల్చివేయబోతున్నారు. ఖాళీ చేసిన ఇల్లు కాసేపట్లో నేలమట్టం కాబోతున్నాయి. ఇటు లోకల్గా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ప్రస్తుతానికైతే తరలింపు పూర్తి అయింది. ఆర్బిఎక్స్ పరిధిలోని మూసీ పరివాహక ఇళ్ల కూల్చివేత మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది.